శ్రీగొరుభ్యో నమరు సర్వోకాభౌరోగిణం నిదయే సరవిద్యా దక్షిణామూర్త నమో నమ సూర్యం సుందరలోకనా అమృతం వేదాంతసారం శివ జ్ఞానం బ్రహ్మమయం సురేం అమలం లోకైకచిత్ స్వయం ఇంద్రానరాధిపం సురగరం త్రైలకచూడామణిం విష్ణు బ్రహ్మశివస్వరూప హృదయం వందే సదాభాస్కరం నమస్తే పద్మనాదాయ నమస్తే కమలప్రియే నమస్తే పద్మహస్తాయ భాస్కరాయ నమో నమ నమో ధర్మవిధానాయ నమ సుకృతస్సాక్షిణేం నమ రూపాయ భాస్కరాయ నమో నమ ప్రేక్షక మహాశయులందరికీ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతము భాద్రపద మాసము శుద్ధ తదియ ఉదయము తొమ్మిది గంటల ఐదు నిమిషం వరకు ఉంటుంది అస్తానక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మావోశాల తెలియజేయడం అనగా వినాయక చవితి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు అనే సందేహంలో ఉన్నారు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం అనగా అనగా రేపు అనగా పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషం ఒక తదియ ఉండి తదుపరి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి చవితి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం పది గంటల ఇరవై నిమిషముల నుండి వినాయక చవితి పండుగ చేసుకునవచ్చును ఈ రాత్రికే గణపతి మండపాలు నవరాత్రులను కూడా ప్రారంభమవుతాయి దర్శనం కూడా ఈరోజు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పద్దెనిమిదవ తారీఖే వినాయక చవితి పండుగ చేసుకున్న వాళ్ళను కొన్ని అనివార్య కార్యాల వలన ఎలా ఇబ్బంది కలిగిన వాళ్ళు పంతొమ్మిదవ తారీఖు ఉదయం పదిన్నర దాకా చేసుకుని వచ్చును పంతొమ్మిదో తారీఖు ఉదయం పదిన్న ఉదయం పది పది గంటల ముప్పై నిమిషం వరకు చవితి ఉంటుంది కాబట్టి పది పది గంటల ముప్పై నిమిషంలో వినాయక చవితి పండుగ చేసుకునివచ్చును ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే అలాగే ఈ రోజున అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటలు వర్జము సాయంత్రము ఐదు గంటల యాభై ఆరు నిమిషముల నుండి సాయంత్రము ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి మేషరాశి వారు ఈరోజు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మపీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది సూర్యగ్రాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించినడలా సూర్యగ్రానికి అత్యంత ప్రీతిదాయకము సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేష ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేష ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై నక్షత్రములలో సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కుర్తిగా ఉత్తరా ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము కుర్తిగా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జువృక్షాన్ని ఉత్తరాస నక్షత్రంలో పనసవృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సూర్యగ్రహణి ప్రీతికరంగా జపాకుసమసంకాశము కాస్యపేయ మహాద్వితి తమో హరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తెలిగిపోతాయి అలాగే ఆదివారం రోజున లేదా ప్రతి రోజున కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి ఓం భాస్కరాయుద్మేహే మహాద్వితికరాయ దిమేహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని ప్రతిరోజు కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ శ్లోకం చదువుకుంటూ ఈ సూర్యగాయత్రిని చదువుకుంటూ సూర్యకిరణాలకు ఎదురుగా సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది తేజస్సు బాగా ఉంటుంది డి విటమిన్ బాగా లభిస్తుంది ఎముకలు గట్టిపడతాయి విద్యాబుద్ధులు బాగా వస్తాయి విద్యలో ఉన్నత స్థాయికి చేరు చేరుకోగలుగుతారు ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించిన వాడు సూర్యభగవానుడు కాబట్టి మీకు కూడా విద్య బాగా వస్తుంది ఉద్యోగం ఉంటుంది తద్వారా ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే ఆదిత్య హృదయం పారాయం చేసుకోండి అలాగే బ సూ సూర్యాస్తకం పారాయం చేయండి తద్వారా ఎలాంటి ఔరోధాలను కూడా తొలగిపోతాయి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ఈ యొక్క భూమిలో ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడే కాబట్టి పైన చెప్పినటువంటి శ్లోకంలో కూడా ప్రత్యక్ష రూపాయని చెప్పడం జరిగినది కాబట్టి ప్రతి ప్రతిరోజు కూడా కనిపించేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు కాబట్టి సూర్య ఆరాధన చేయండి తద్వారా మీకు అన్నీ కూడా శుభం జరుగుతుంది అన్నింటా జయం చేకూర్చగలుగుతుంది గమనించగలరు సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క భాద్రపద మాసంలో సెప్టెంబర్ మాసంధున సింహరాశి వారికి గ్రహ సంచార అనుకూ అనుకూలంగా ఉండడం వలన గత మాసంలో పడినటువంటి బాధలను కూడా తొలిగిపోయి ఈ మాసంలో అంతా కూడా శుభం జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆరో ఆదాయం బాగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి దైవ సంబంధ కార్యక్రమాలు మీరు పాల్గొంటారు తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది సంతాన సౌక్యం స్త్రీ సౌక్యం బాగుంటుంది విలువైన వస్తువులను కొంటారు అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు అలాగే విందులు వినోదాలు చేయగలుగుతారు కుటుంబంలో అంతా కూడా సంతోషకరమైన వార్తలు మీరు వినగలుగుతారు అంతాట కూడా మీకు శుభ శుభంగా ఉందని చెప్పవచ్చును జయ శ్రీ ఓ నమ శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి